ఆ ధర్మం అంబరియందు పరిఢవిల్లింది అనుకోండి, అదే అప్పుడు జీవితాలన్నీ శాంతియుతంగా ఉంటాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారనుకోండి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఒక బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతుకుతున్నాడు, గృహస్థు గృహస్థులా బతుకుతున్నాడు, వానప్రస్థు వానప్రస్థులా బతుకుతున్నాడు, సన్యాసి సన్యాసిలా బ్రతుకుతున్నాడు. ఎవరు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సంఘర్షణలు ఎందుకుంటాయి? ఎందుకు గొడవలు ఉంటాయి? ఎందుకు అంత రక్షకభట వ్యవస్థ అవసరం ఉంటుంది? ఉండదు. ఎప్పుడైతే ధర్మము లుప్తమైపోయిందో, మీరు ఎన్ని శాసనాలు పెట్టండి, ఎంత కష్టపడండి, ఏం చెయ్యండి, వ్యక్తులు శాంతిగా బ్రతుకుతారన్న హామీని ఇవ్వడం మాత్రం కష్టమైపోతుంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాననుకోండి, నన్ను మించిన పెను ప్రమాదం మీ దగ్గర ఇంకొకటి లేదు. నేను రాత్రి రైలు ఎక్కాననుకోండి, ఇది ఏదో ఏసీ టూ టైరో ఏసీ ఫస్ట్ క్లాస్లోనో వెళ్తున్నాను, క్యాబిన్లో ఉన్నానని తలుపులు రెండు దగ్గరికి వేసేసుకుని గడియ వేసేసి ఓహో పెద్ద పందిరి పట్టు పంచంత బెర్త్ అని చెప్పి ఉన్నది నలుగురం, అందరూ పెద్ద పెద్ద అధికారులే అయ్యి ఉంటారని పడుకున్నాను. పోనీ ఇంకొకరెందుకు, ముగ్గురు పడుకున్నారు, నేను పడుకున్నాను. కానీ నాలో ఉంది దొంగ బుద్ధి, ఏసీ ఫస్ట్ క్లాస్లో ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళంటే ఆ మాత్రం ఈ మాత్రం లేనివాళ్ళు కారు, మెళ్ళల్లో ఉండకుండా ఉండరు, వేళ్లకుండకుండా ఉండరు. కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో దొంగతనానికి, తలుపు వేసేసి ఉంటుంది. కాబట్టి చడి చప్పుడు ఉండదు. రాత్రి ఒక్క రుమాలు ముగ్గురు ముగ్గులకి చూపిస్తే చాలు, ఎంతైనా దొరకచ్చు అని నేను ఎక్కాను అనుకోండి, వాళ్ళ ముగ్గురికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నా అంత ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడా అక్కడ? ధర్మాన్ని విడిచిపెట్టేయడం అన్నది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ప్రమాదాన్ని తెస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు భద్రత కొంప ముంచేస్తుందో ఎవరూ చెప్పలేరు. అది ధర్మానికి కట్టుబడ్డవాడు అనుకోండి, వాడికి ఆకలి ఇస్తోంది, తినడానికి లేదు, అడిగి తింటాడు. అయ్యా 2 రోజులు అయిపోయిందండి, చాలా ఆకలి ఇస్తోంది, దయచేసి ఏమైనా కొద్దిగా పదార్థం పెట్టండి, కడుపు నింపుకుంటానని అడుగుతాడు తప్ప ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ధర్మం ఉందనుకోండి, అందరూ శాంతిగా ఉంటారు. అందుకే లోకంలో అన్నిటికన్నా మహోపకారం ఏది అంటే ధర్మ ప్రబోధమే. ఈ లోకంలో ఎందుకు మహాత్ములు కూడా తమలో తాము రమిస్తూ ఉండిపోగలిగినటువంటి పెద్దలు ఎందుకు ప్రవచనం చేస్తుంటారు అంటే ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి. ఆ ధర్మం నిలబడడానికి వ్యాస వాల్మీకాది మహర్షులు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ధర్మమే శాంతికి, ఆ ధర్మమే ఉన్నతికి, ఆ ధర్మమే మోక్షానికి, ఆ ధర్మమే కీర్తికి, ఆ ధర్మమే తాను తరించడానికి, ఆ ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికి, తన వెనక వాళ్ళు తరించడానికి, ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి, దేశ కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది. ఈ దేశం గొప్పతనం అంతా దేనివల్ల వచ్చింది? ఏదో పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుల వలన కాదు. ఈ దేశానికి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు త్యాగే నైకే అమృతత్వమానసు, దాచుకోవడం కాదు పంచిపెట్టేయడం వల్ల అమృతత్వాన్ని పొందుతాడని నిలబడిన మహర్షులున్నారే, వాళ్ళ పాద స్పర్శ చేత ఈ గడ్డకింత గొప్పతనం వచ్చింది. పిల్లలు పాడయ్యారు, పిల్లలు పాడయ్యారని ఎందుకు నింద చేస్తారు? మా చిన్నతనంలో పాట విందాము అంటే అప్పుడు విన్న పాట సినిమా పాట అయినా రోమాంచితం అయ్యేటట్టు ఉండేది. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, ఏదో గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అన్న పాట వినపడితే మరునాడు స్కూల్కి వెళ్ళినప్పుడు జాతీయ పతాకం వంక చూస్తే ఆ పాట గుర్తొచ్చి నమస్కారం చేయాలనిపించేది. ఒక సినిమాలో ఒక బడిపంతులు అన్న పేరుతో ఉన్నటువంటి ఒక నటుడి జీవితాన్ని చూస్తే ఒక స్కూల్ టీచర్స్ లైఫ్ అంటే ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత ఉదాత్తంగా ఉంటుంది. అందుకే మహానుభావుడు బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు నాకెందుకు ఆ పదవులు, మహామేధావుల్ని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుణ్ణి నేనన్నారు. అంత గొప్పగా ధర్మ పోషణార్థమే ఏదైనా వచ్చేది. ధర్మాన్ని పాడు చేసేయడం లోకానికి సర్వనాశనాన్ని కల్పించాడు. మనుష్యుడి యొక్క ధర్మమునందు అనుష్ఠాన బలం పోతే ప్రకృతి యొక్క ధర్మము, ఋతుధర్మములు పోతాయి. వర్షాకాలంలో వాన పడాలి, వసంత ఋతువులో వర్షం పడింది అనుకోండి, పంటకు వచ్చినటువంటి పంట పొలాలు మునిగిపోతాయి. అంటే ఋతుధర్మం మారుతోంది. ఎందుకని? ఋతువుది తప్పు కాదు, తప్పు మనది. మనం ధర్మాన్ని వదిలిపెట్టాం. మనం ధర్మాన్ని వదిలిపెడితే ఋతుధర్మం మారుతుంది, ప్రకృతి యొక్క ఆగ్రహం అక్కడ ప్రారంభం అవుతుంది, భూమాత కదులుతుంది. ఎందుకు కదులుతుంది అని చెప్పిందంటే రామాయణంలో దిగ్గజములను ఉంటాయి. దిగ్గజములంటే అన్ని వేపులా మోస్తుంటాయి భూమిని ఏనుగులు. వాటికి చాలా తలకాయ ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తుంది. అంటే దేనికి అంటే ధర్మ వ్యతిరేకంగా బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే భూమికి భారం. అప్పుడు ఆవిడ బాధపడితే ఏనుగులకి భారంగా ఉంటుంది. ఏమిటో పాపం ఈవిడిని ఇలా ఇబ్బంది పెడుతున్నామని ఇలా అంటుంది తల. ఆ ఏనుగు తల కదిపితే భూకంపం వచ్చిందని చెప్పారు వాల్మీకి మహర్షి.